నెల్లూరు రూరల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కోటంరెడ్డి ఆనం వర్గీయుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కోడూరుపాడలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారని ఆరోపిస్తున్నారు మరో వర్గం వారు. ఈ నేపథ్యంలో కోడూరుపాడలో వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి పర్యటనకు వెళ్లారు. గ్రామస్తులతో కలిసి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఉద్రిక్తత తలెత్తింది. అనుచరుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆనం విజయ్ కుమార్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నెల్లూరు రూరల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలకి కారణాలేంటి? మొదట నెల్లూరు జిల్లాలోని రూరల్ నియోజకవర్గం ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోనే మొదటి నుంచి కూడాను ఆనం వర్గీయులు అలాగే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వర్గీయుల మధ్య అలాగే ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆనం విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా మొదటి నుంచి విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి రంగంలో ఉన్నారు, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. అయితే ఆ ఎలక్షన్స్ లో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గెలిచిన తర్వాత ఆనం విజయ్ కుమార్ రెడ్డి సైతం వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకొని వైఎస్ఆర్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి విజయం కోసం అయితే విజయ్ కుమార్ రెడ్డి కూడా పనిచేశారు. అయితే అధిష్టానం మేరకు మాత్రమే పనిచేసినట్టు మొదటి నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మధ్య ఉన్నటువంటి విభేదాలు అలాగే ఉన్నాయి అని చెప్పుకోవడానికి తరచూ వాళ్ళ మధ్య నెలకొన్నటువంటి వర్గ విభేదాలే ఈరోజు ఉదాహరణగా నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు మరోసారి కోడూరుపాడు ఏదైతే రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉందో కోడూరుపాడు నియోజక ప్రాంతంలో స్థలాలు ప్రభుత్వ స్థలాలని ఆక్రమించుకొని అలా అధికార పార్టీకి చెందినటువంటి నేతలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొందరు అక్కడి ప్రజాప్రతినిధులు అక్కడ రియల్ ఎస్టేట్లు వేస్తూ అలాగే ఆక్రమణలకు పాల్పడుతున్నటువంటి ఒక విషయాన్ని విజయ్ కుమార్ రెడ్డి తన దృష్టికి వచ్చిందని దీంతో ఆ గ్రామంలో పర్యటించి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలని తొలగించే విధంగా కృషి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా అక్కడ చేరుకున్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి వర్గీయులు అలాగే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వర్గీయుల్ని వీళ్ళు విజయ్ కుమార్ రెడ్డి వర్గీయులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విజయ్ కుమార్ రెడ్డి అక్కడ పర్యటించి వెళ్ళిపోయిన తర్వాత ఆనం విజయ్ కుమార్ రెడ్డి వర్గీయులతో పాటు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వర్గీయులు ఒకే దగ్గర చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితికి దారితీసింది. ఒకరొకరు తోపులాటకు తొరబడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులైనటువంటి కొందరు ప్రజాప్రతినిధులు వారిని అదుపు చేసి అక్కడి నుంచి పంపించేశారు. అయితే మొదటి నుంచి కూడాను శ్రీధర్రెడ్డి అలాగే విజయ్ కుమార్ రెడ్డి మధ్య నెలకొన్నటువంటి వర్గ విభేదాలు ఇది మరోసారి బట్టబయలు కావడంతో ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందా, రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఈ పరిస్థితులు ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తాయనేటువంటి ఒక ఊహలకైతే తెరలేపినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మధుప్రియ, రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఒక 720 ఇళ్ళు ఉన్నాయని కోడూరుపాడు స్థానిక పెద్దలందరూ చెప్తే వాళ్ళకి కూడా పట్టాలు రాసి ఆ రోజు ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఇది ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దేదానికి ఆయన ప్రయత్నం కూడా చేశారు. కొంత పైకం మీరు కనుక జమ చేస్తే 90% ప్రభుత్వ నిధులతో పూర్తి స్థాయిలో ఈ లేఅవుట్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత ఆ కాలక్రమంలో జరిగినటువంటి రాజకీయ మార్పుల వల్ల పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ మనకు సారథ్యం వహించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కూడా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కోడూరుపాడుకి మనం స్థలాలు పంచలేకపోయాము, ఆ రోజు వాళ్ళకి లేఅవుట్లు వేయాలి అంటే ఇంకా పెరుగున్నారు, ఇంకా ఎక్కువ మందికి మనం ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉంది అని చెప్పి దాదాపు 2000 పట్టాలు కోడూరుపాడు గ్రామానికి ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది.